హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ టెక్స్ట్లో కానీ వాయిస్లో కానీ ఏదైనా తేడా వస్తే చెప్పండి నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాను సీదు ఇరవై ఒకటవ భాగం ఆ ఫోటోలు ఏమాత్రం పట్టించుకోకుండా నేను బయటకు వచ్చేసాను నాన్నమ్మ పిలుస్తున్నా నేను వెనక్కి తిరిగి చూడలేదు నాన్నమ్మ నాన్నకి నువ్వైనా చెప్పు ఎవడ ముక్కు ముఖం తెలియని వాడిని పెళ్ళి ఎలా చేసుకుంటుంది దానికి కాస్త టైం ఇవ్వండి అన్నయ్య నానమ్మ మీద విరుచుకుపడుతున్నాడు ఆవిడేం చేస్తుంది నాన్న ఏం చెప్తే అదే చేస్తుంది అది ఇంకా చిన్నపిల్ల కాదు తరుణ్ దానికి ఇప్పుడు ఇరవై ఏడేళ్ళు నా వయసు గుర్తు చేసింది నానమ్మ బారంగా నిట్టూర్చాను దానికంటే రెండేళ్ళు పెద్ద నువ్వు దాని పెళ్ళి అయితే నీకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు మీ నాన్న ఆ తర్వాత నానమ్మ మాటలు నాకు వినిపించలేదు ఆఫీస్ క్యాబ్ ఇంకా రాలేదు అతను కాల్ చేశాడు అతనికి హెల్త్ బాగలేదని ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేయడంతో నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను అది వచ్చేసరికి కాస్త టైం పట్టింది అందులో కూర్చున్నాను నాన్న చెప్పిన పెళ్లి సంబంధాల గురించే నా ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి ఆఫీస్ ఇంకో రెండు కిలోమీటర్లు ఉందనగా క్యాబ్ ఆగింది ఏమైంది డ్రైవర్ని అడిగాను రోడ్డుకి అడ్డంగా కారు ఉంది మేడం అంటూ పక్క నుంచి వెళ్ళడానికి డ్రైవర్ కార్ని టర్న్ చేశాడు సరిగ్గా కారుకి ఎదురుగా ఆకాష్ వచ్చాడు డ్రైవర్ కార్ ఆపి ఏదో అనబోయేసరికి జయంత్ డ్రైవర్ చక్క పట్టుకుని పక్కకు లాగాడు నాకైతే మతి పోయినట్టే అనిపించింది ఆ క్షణం ఆకాష్ కార్ దగ్గరికి వచ్చాడు విండోలో నుండి లోపలికి చూస్తూ హలో సితారా అని నవ్వుతూ పలకరించాడు ఆకాష్ చూడ్డానికి బాగానే ఉంటాడు ఆస్తి కూడా ఉంది కానీ అతని గుణమే దరిద్రంగా చచ్చింది మేడి పండు ఇతను పైకి నున్నగా ఎర్రగా బుర్రగా కనిపించిన లోపలంతా కుళ్ళు నేను అసహ్యాన్నంతా ముఖంలో నింపుకుని ఆకాష్ వైపు చూశాను నా గురించి ఏం ఆలోచించావు ఆకాశ్ నన్నే చూస్తూ అడిగాడు అతని చూపులు నన్ను తడుముతుంటే నాకు చిరాగ్గా కంపరంగా ఉంది డ్రైవర్ వైపు చూడగా జయంత్ డ్రైవర్ ఏదో గొడవ పడుతున్నారు నీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని గట్టిగా అన్నాను ఆకాష్ నవ్వాడు ఆ నవ్వు కర్ణ కఠోరంగా తోచింది నాకు నీ పెళ్ళి నాతోనే జరుగుతుంది అతని మాటలకు ముఖం తిప్పేసుకున్నాను నీకు సాయంత్రానికల్లా ఒక గిఫ్ట్ పంపిస్తాను అని నవ్వి వెళ్ళిపోయాడు జయంత్ కూడా డ్రైవర్ని వదిలేసి వెళ్ళిపోయాడు జయంత్ అంటే ఇంతకుముందు నాకు కాస్త గౌరవం ఉండేది ఇప్పుడు వాడిని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది ఈ ఆకాశ్ని తెచ్చి మాకు తగిలించాడు వీడు వీడి రౌడీజం వీడి వీడి ఓవరాక్షన్ అనుకున్నాను నేను డ్రైవర్ లోపలికి వచ్చి వాళ్ళని తిట్టుకుంటూ కూర్చున్నాడు సారీ మేడం పోకరిగాళ్ళు పని పాట లేక ఇలా చేస్తుంటారు డ్రైవర్ అపాలజీకి జాలి వేసింది ఇందులో మీ తప్పేం లేదండి వాళ్ళే కథ వచ్చింది కాస్త వేగంగా తీసుకెళ్ళండి నా మాటలకి తల ఊపాడు ఆఫీస్ ముందు డ్రాప్ చేశాడు ఛార్జ్ కంటే ఎక్కువే ఇచ్చి పంపాను పాపం నా వల్ల సఫర్ అయ్యాడు కదా అనిపించింది ఆ క్షణం నేను వెళ్ళగానే అజయ్ మాత్రం కనిపించాడు మిగతా ముగ్గురు కనిపించలేదు తారా గుడ్ మార్నింగ్ అజయ్ నవ్వుతూ విష్ చేశాడు మార్నింగ్ అజయ్ చెప్పేసి నా డస్క్ ఎదురుగా కూర్చున్నాను సరు ఇవాళ రాలేదు బారు ఏది అని అడిగాను నన్ను అడగవా వెనక నుంచి గణేష్ వచ్చాడు నేను ఆల్రెడీ చూశాను సార్ నిన్ను అని నవ్వుతూ అనగా గణేష్ కూడా నవ్వాడు నా వైపే చూస్తున్న అజయ్ని చూస్తూ ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాను ఏమీ లేదే అని నవ్వి చూపు తిప్పుకున్నాడు ఆ రోజు సరు బారు ఇద్దరూ రాలేదు నాకైతే చాలా బోర్ కొట్టింది లంచ్ గణేష్తో అజయ్తో చేసేసాను ారా అజయ్ పిలుపుకి తల ఎత్తి చూశాను ఈవినింగ్ కేఫ్కి వెళ్దాం వస్తావా అని అడిగాడు సరే కానీ వెంటనే వెళ్ళిపోవాలి నేను అన్నాను అజయ్ తలాడించాడు ఎందుకు ఏంటి అని అడగలేదు గణేష్ రావడంతో ఆ టాపిక్ మారిపోయి వేరే టాపిక్ వచ్చింది నాకు ధృవతో మాట్లాడడానికి వీలు కుదరలేదు సాయంత్రం గణేష్ నేను అజయ్ ముగ్గురం బయటికి వచ్చాము గణేష్ తన బైక్ తీసుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు రోజు వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారు ఈరోజు ఏమైందో అనుకున్నాను వెళ్దామా అజయ్ చిరునవ్వుతో పిలిచాడు నేను చిన్నగా నవ్వి వెళ్దామన్నట్టు చూశాను అదే సమయంలో అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది వన్ మినిట్ అజయ్ అజయ్కి చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వచ్చాను చెప్పరా తారా త్వరగా ఇంటికి రా అన్నాడు అన్నయ్య ఏమైందన్నయ్య అంతా ఓకేనా అన్నయ్య మాటల్లో కంగారుకి నాకు భయం వేసింది కంగారు పడుకు ఏమీ కాలేదు నాన్న నిన్ను ఇంటికి రమ్మంటున్నారు అనగానే మళ్ళీ ఏ పెళ్లి చూపులు అని నిరుత్సాహపడ్డాను నిజంగా అంతే నా చెప్పన్నయ్య ముందు నువ్వు ఇంటికి రా తర్వాత మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేశాడు వెనక్కి తిరగగానే అజయ్ నా కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు అజయ్ ఏమి అనుకోకు నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నయ్య త్వరగా రమ్మని కాల్ చేశాడు ఆ మాటకి ఇతను కంగారు పడ్డాడు అంతా ఓకేనా అజయ్ మీద ఉన్న అభిమానం ఇంకా పెరిగింది నాకు ఆ మాటతో అంతా బాగానే ఉన్నారు అజయ్ నన్ను ఇంటి వరకు డ్రాప్ చేయవా అడగక తప్పలేదు ఇంతకంటే భాగ్యమా ఎన్నిసార్లు అడిగాను ఒక్కసారి కూడా రాలేదు అంటూ తను కార్ తీశాడు తనది కార్ కాబట్టి అడిగాను నేను ధృవ మా అన్నయ్య మా నాన్న బైక్ తప్ప ఇంతవరకు ఎవరి బైక్ ఎక్కలేదు అజయ్ది కూడా బైక్ అయితే ఎంత లేట్ అయినా వెళ్ళేదాన్ని కాదేమో అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఆ క్షణం నాకు తెలియలేదు కథ కొనసాగుతుంది మరిన్ని కథలకై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ని గ్రో మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి అవి చాలా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ